అనేక సార్లు చెప్తా, మీడియా ధోరణి ఎట్లా ఉంటుందంటే అవతల ఉన్న విక్టిమ్ అందంగా ఉందంటే కనుక, బాధితురాలు అందంగా ఉందంటే, రోజులు తరబడి మిడిల్ క్లాస్ అయ్యి ఉండి విక్టిమ్ అందంగా ఉందంటే బాధితురాలకు సంబంధించి రోజులు తరబడి లైవ్లు నడుపుతారు, స్టోరీలు నడుపుతారు. అలాగే ఫోకస్ వస్తుందంటే రాజకీయ నాయకులు, మీడియా కూడా మెయిన్ వాళ్ళు ఉన్న చుట్టూతా దగ్గరలో పని జరిగిపోతుందంటే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు హైదరాబాద్లో ఉన్న కవరేజీ ఆదిలాబాద్లో ఉంటుందా, వరంగల్లో ఉంటుందా, మహబూబాబాద్లో ఉంటుందా, అక్కడ కష్టాలు వచ్చినా ఎవరికి పట్టదు. లోకల్ ఓడి రాసిన పాప రిపోర్టరు అది హెడ్ క్వార్టర్ రోడ్డు పట్టించుకోడు. అదే హైదరాబాద్లో రోడ్డులో గుంట పడిందంటే చాలా పెద్ద ఇష్యూ, నాయకుల పరామర్శలు ఇవన్నీ నడుస్తాయి. అదే మారుమూల ప్రాంతాలు దిక్కు ఉండదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే అమరావతి ప్రాంతం అంటే బెజవాడ, గుంటూరు ఈ ఏరియాల్లోదైతే ఫోకస్ అవుతుంది, మిగతా చోట్ల పట్టదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మొన్న ఇక్కడ వచ్చినట్టే ఫ్లాష్ ఫ్లడ్స్, బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్స్ ఎట్లొచ్చినాయో అనంతపురంలో ఫ్లాష్ ఫ్లడ్స్, ఎవరైనా ఊహించారా? ఎక్కడా సమాచారం లేదు. ఆ రోజున ఏమన్నారు? అనుకోకుండా వచ్చినటువంటి తెలియలేదు. ఈ నుంచి ఎట్లాంటి ప్రాబ్లం రాదు, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, క్యాచ్మెంట్ పరిధి అంతా ముందుగానే గుర్తిస్తాం, అవన్నీ కనుక్కుంటాం. ఆ అనుభవంతో మరి వాళ్ళు అనంతపురంలో అయితే ముందే సమాచారం అందించాలి కదా, ముందే జరగాలి కదా. కానీ ఏం జరిగింది అనంతపురంలో? ఎవరికి తెలియలేదు. అకస్మాత్తుగా నీళ్ళు వచ్చిన ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసిన తర్వాత కానీ తెలియలేదు. ఇప్పుడు దానికి ఏం చేస్తారు అంటే, ఇవాల్టి వరకు అంటే నిన్ననే అనుకున్నాం మనం వరదలు ఇట్లాగా రావడం ఏంటని, ఇప్పుడు ఏమన్నా హైలైట్ చేస్తున్నారా దాన్ని? వెళ్తున్నారా నాయకులు? ముఖ్యమంత్రి ఇక్కడ 10 రోజులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలి కదా. మంత్రులు అక్కడ ఏమన్నా బృందంగా వెళ్ళి చూస్తున్నారా? లేదు. అంటే మారుమూల ఉండేటటువంటి ప్రాంతాలకు ఉండే ప్రాధాన్యత కవరేజీ రాదు కాబట్టి అక్కడ ఉండదు. ఇక్కడ మీడియా అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంటుంది. బేసిక్గా సమస్యని సమస్య కోణంలో కాకుండా ఎదర్ గ్లామర్ ఆర్ కవరేజ్ ఈ కోణంలో నడుస్తున్నాయి.